జపాన్లోని బుల్లెట్ ట్రైన్స్ని షింకాన్సెన్ అంటారు. ఇవి వస్తుంటే అడవిలో సింహం వస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఇవి వచ్చే ముందు స్టేషన్ మాస్టర్ మొత్తం ప్లాట్ఫామ్ మీద ఉన్న అందరినీ క్లియర్ చేసేస్తారు, ఎందుకంటే ఇవి అంత ఫాస్ట్గా వస్తాయి. ఇక స్పీడ్ విషయానికి వస్తే ఇవి నార్మల్గా 320 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తాయి, ఎందుకంటే వాటిని ఆ స్పీడ్లో కంట్రోల్ చేశారు. కానీ ఇవి మాత్రం 600 వరకు వెళ్ళగలవు. ఈ బుల్లెట్ ట్రైన్స్ ఇంత ఫాస్ట్గా వెళ్తున్నా కూడా చాలా చాలా సేఫ్. ఎంత సేఫ్ అంటే ఈ ట్రైన్స్ 1964లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక్క ఇన్సిడెంట్ కూడా రికార్డ్ అవ్వలేదు, అలాగే ఒక్క మనిషి కూడా చచ్చిపోలేదు. అంటే అర్థం చేసుకోండి జపాన్ రైల్వే వాడుతున్న టెక్నాలజీ అండ్ మెయింటెనెన్స్ని. ఇక ఈ ట్రైన్ ఫైనల్ స్టేషన్కి వచ్చాక నెక్స్ట్ డిపార్చర్ లోపు ఈ ట్రైన్ మొత్తాన్ని ఆ క్రూ 7 మినిట్స్ లోపే క్లీన్ చేసేయాలి. ఈ ట్రైన్లో మీరు ట్రావెల్ చేస్తే మీకు ట్రైన్ మూవ్ అవుతున్నట్టు కానీ స్పీడ్ కానీ ఏమీ తెలీదు, ఎందుకంటే ఇందులో అంత అడ్వాన్స్డ్ సస్పెన్షన్ టెక్నాలజీ వాడారు.